ఈరోజు 16వ డివిజన్ బాలాజీ నగర్ అరవ కాలనీ గతంలో టీడీపీలో పనిచేసిన కార్యకర్తల్ని ఎవరు దగ్గరకు తీశారో ఇప్పుడైనా మా 16వ డివిజన్ బాలాజీ నగర్ ప్రజలకు తెలుస్తుంది. ఈ రోజు కూడా టీడీపీ వాళ్ళు కరోనా వచ్చినప్పుడు గాని 2-3 సంవత్సరాల కరోనా వచ్చినప్పుడు గాని ఏ ఒక్కరు కూడా వాళ్ళకి సహాయం చేయలేదు. వైఎస్ఆర్సీపీ పార్టీనే వాసన నేతృత్వంలో 16వ డివిజన్లోని టీడీపీ చూడం మేము వైసీపీ జనసేన చూడం టీడీపీ చూడం ఏ పార్టీలకు అతీతంగా పనిచేస్తూనే ఉన్నాం. ఎవరికి కూడా సంక్షేమ పథకాలు అందకుండా లేవు. ఈరోజు కూడా మేము టీడీపీ వాళ్ళలాగా టీడీపీ వచ్చినప్పుడు కొట్లు పగలగొట్టడం అలాగే రోడ్డు ఎవరన్నా ప్రజలు సాధారణ ప్రజలు ఒక బొంకు పెట్టుకుంటే బొంకు తీసేయటం ఆ పనులు మేము చేయలా. ఈరోజు కూడా 16వ డివిజన్ బాలాజీ నగర్లో ప్రజలు ఎంతో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని అందరూ లబ్ధి పొందుతున్నారు. ఆ యొక్క మంచి పనులు చూసి మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మంచి దానం చూసి ఆయన చేసే విధి విధానాలు నచ్చి టీడీపీ వాళ్ళు గతంలో ఉండేవాళ్ళు ఈ రోజున పార్టీలో చేర్చడం జరిగినది. అలాగే కరుణ అనే కుర్రవాడిని టీడీపీలో మెయిన్ పాత్ర పోషించేవాళ్ళు మా డివిజన్లో అతనే అతని వర్గాన్ని ఈ రోజున పార్టీలోకి వాసన సాధారణంగా ఆహ్వానించడం జరిగినది. దయచేసి మా డివిజన్ల ప్రజలందరినీ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి కార్యక్రమానికి కూడా తీసుకెళ్తానని సభాముఖం మాటిస్తున్నాను. మా యువనేత ప్రణీత్ బాబు గారికి, మా యంగ్ డైమండ్ కింగ్ బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి మా హృదయపూర్వక వందనాలు నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజున నేను గతంలో టీడీపీ నాయకత్వంలో నేను పనిచేయడం జరిగింది. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధి ద్వారా మా వాసన్న చొరవతోటి ఇదిగో మా 16 డివిజన్ కార్పొరేటర్ నాగభూషణ్ గారి ద్వారా మేము తిరిగి ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీలో చేరటం జరిగింది. అందరము ఈరోజు ఇంత సంక్షేమ పథకాలు పొందుతున్నామంటే ఇది కేవలం మా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి పుణ్యం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాము. ఇక్కడ అనేకమైన పథకాలని మేము పొందుకుంటామని ఇక్కడ పార్టీకి మేము రుణపడి ఉంటామని మేము అందరి ద్వారా మేము ఈ యొక్క 16వ డివిజన్ కారణ నగర్ యూత్ ఫోర్స్ ద్వారా తెలుపుకుంటూ నమస్కారాలు తెలుపుకుంటాం.